హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ రెండు బ్లాగ్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకటి ఇడ్లీ బ్యాటర్ అనేది నేను సాఫ్ట్గా మెత్తగా ఇడ్లీలు ఎలా చేశాను ఏంటి అనేది, దానిలోకి టమాటా చట్నీ అలాగే ఘీ. ఎవరైనా వీడియో వాచ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద టూ వీడియోస్ ఉంటాయి, వాచ్ చేయండి. ఇంకప్పుడు పాలు అనేవి తీసుకుని మరిగించేసుకుంటున్నాను ఇట్లాగే. ఇంకా మరిగించుకున్నాక నేను డికాషన్ అనేది నైట్ ప్రిపేర్ చేసుకుని ఉంచాను. ఇదిగోండి, ఇట్లా పౌడర్ వేసేసుకుని హాట్ వాటర్ వేసుకుని ఉంచుకోవాలి. ఇట్లా మనకి చక్కగా ఫిల్టర్ అయిపోయి ఉంటుంది అన్నమాట డికాషన్ అనేది. మనకి కింద ఇదిగోండి ఇట్లా ఉంటుంది డికాషన్ మొత్తం కూడాను. దీంతోనే మనము ఇప్పుడు కాఫీ అనేది చేసుకుందామండి. ముందుగా అయితే పాలు మరిగించేస్తున్నాను. ముందు పాలు వేడి చేసుకున్నాక ఆ తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాము. కొంచెం సిమ్లో పెట్టేశాను. ఆ తర్వాత దీనిలోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. పాలు అయితే ఇలా మరిగిపోయినాయి. ఇంకా తర్వాత మనకి డికాషన్ అనేది ఫిల్టర్ అయింది కదా, దీన్ని ఇక్కడ మనకి ఎంత కావాలి క్వాంటిటీ అనేది మన థిక్నెస్ బట్టి యాడ్ చేసుకోవటమేనండి. ఈ కాఫీ ఫిల్టర్స్ అనేవి చాలా చోట్ల దొరుకుతున్నాయి, మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక కప్పు తీసేసుకుందాము. ఇది ఒకసారి హైలో పెట్టేద్దాం. హైలో పెట్టేసుకుని ఇట్లా మరిగించుకున్నాం. మరిగైతే వచ్చేసింది చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనకి పాలలో మేగడు ఉంటుంది కదా, మేగడు రాకుండా ఉండటం కోసం ఇట్లా వేస్తున్నాను. మనం ఇలా అయినా చేసుకోవచ్చు అండి, లేదంటే డైరెక్ట్ మనకి కాఫీ డికాషన్ అనేది మిల్క్లో యాడ్ చేసుకునైనా తాగొచ్చు. అయితే నేను నైట్ ప్రిపేర్ చేశాను కాబట్టి డికాషన్ కొంచెం చల్లగా ఉంది, అందుకని మిల్క్లో యాడ్ చేశాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.